दीपावली की टपासल तो कालुष्यम पेरगटं वल्ल वैरस् व्याप्ति पेरुगुतुंदन्नारु हेल्थ डैरेक्टर श्रीनिवास। वैक्सीन जनवरी नाटिकि रावोच्चनि कानी वैक्सीन परिशोधनलु कोन्नि नेलल्लो पूर्तय्येवि कावन्नारु। वैक्सीन कोसं एदुरु चूडकुंडा प्रति ओक्करू करोना जाग्रत्तलु तीसुकोवालन्नारु। मरोवैपु हीरो चिरंजीविकि पाजिटिव वच्चि मल्ली नेगटिव रावटंपै स्पंदिस्तू ओकसारि पाजिटिव वस्ते अदि पाजिटिव गाने चूडालन्नारु। दानिकि तगिनट्लुगा केर् तीसुकोवालन्नारु। ముఖ్యంగా రేపు పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకుంటేనే మంచిదని, ఇతర ప్రాంతాలకు వెళ్ళటం, అన్ని కుటుంబాలు ఒకే చోట జరుపుకోవడం మంచిది కాదన్నారు. ఇప్పుడు మనకి వచ్చేసేసి ముఖ్యంగా దీపావళి పండుగ ఉంది. మనకి చలి కూడా, మనం గత కొద్ది రోజుల నుంచి కొద్ది వారాల నుంచి చూస్తే చలి తీవ్రత చాలా పెరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అయితే మనకి 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతుంది. అట్లే హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో 10 నుంచి 12 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత వల్ల ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటది. వైరస్ తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటది. ఇప్పుడు మనం ముఖ్యంగా చూస్తున్నాం, మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కేసులు ఎలా అప్రతిహతంగా పెరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ప్రతిరోజు 8000 నుంచి 9000 కేసులు వస్తున్నాయి. సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ రూపంలో మనం ఏదైతే చూస్తున్నామో అక్కడ కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం, అలాగనే మరణాలు కూడా ప్రతిరోజు 80 నుంచి 100 వరకు కూడా మరణాలు సంభవిస్తున్నాయి. సో అక్కడ ముఖ్యంగా కారణాలు ఏంటంటే, అక్కడ ఉన్న డాక్టర్స్ చెప్పడం కానివ్వండి, ప్రజారోగ్య నిపుణులు చెప్పడం ఏంటంటే అక్కడ వాయు కాలుష్యం బాగా పెరగడం జరిగింది. రెండో దశ చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండటం జరిగింది. ఈ రెండు కారణాల వల్ల అక్కడ వైరస్ మరింత తీవ్రమయ్యి ఎక్కువ మందిని ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో కాబట్టి నార్మల్గా ఏంటంటే, మనం ప్రతి సంవత్సరం చూస్తుంటాం దీపావళి టైంలో, దీపావళి వెళ్ళిన తర్వాత మనకి ఈ శ్వాసకోశ రుగ్మతలు, ఆరు వ్యాధులు ఏవైతున్నాయో ఎక్కువగా పెరుగుతుంటాయి. ముఖ్యంగా మనకు ఎవరైతే ఆల్రెడీ ఆస్మాతో కానివ్వండి, సిఓపిడితో కానివ్వండి, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళతో, వాళ్ళలో వ్యాధి తీవ్రపడటం మనం ఎక్కువ చూస్తున్నాం. తద్వారా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. అలాగనే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి ఈ టైంలో ఈ సీజన్లో H1N1 స్వైన్ ఫ్లూ అనేది కూడా మనకి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అలాగనే ఇతర ఫ్లూ డిసీజెస్, ఆ ఫ్లూ వైరస్ ఏమున్నాయో కూడా అవన్నీ కూడా విజృంభించే అవకాశం ఉంటుంది. దానికి పైగా ఈ సంవత్సరం వచ్చేసి కోవిడ్ మనతోని ఉండనే ఉన్నది. ఇంకా దానికి పూర్తిగా మనం కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకురాలేదు, ఆ ప్రయత్నంలో మనం ఉన్నాం. దీనికి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ కోవిడ్-19 దృష్ట్యా, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంటే, ఈ మన నగరంలో, మన తెలంగాణ రాష్ట్రంలో వాయు కాలుష్యం పెరగకుండా మనం కట్టడి చేయవలసిన అవసరం ఉంది. దీనికి ప్రజలందరూ సహకరించాలి. మనం ఎస్పెషల్లీ బాణసంచ ఏదైతే మనం ఈ దీపావళి సందర్భంగా శాస్త్రయుక్తంగా మనం ఏదైతే జరుపుకోవాలో, దయచేసి ఒక్కసారి మీరు బాణసంచ కాల్చవద్దు. ఈ బాణసంచ కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది, గాలిలో ఈ దుమ్ము ధూళి కణాలు పెరుగుతాయి. తద్వారా ఎవరైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ వృద్ధులు ఎవరైతే ఉన్నారో, తర్వాత చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళల్లో మళ్ళీ శ్వాసకోశ వ్యాధులు రావటం, ఈ వైరస్ కూడా, ఎందుకంటే నార్మల్గా వాయు కాలుష్యం పెరిగిన తర్వాత గాలి కదలిక అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనకి గాలి కదలిక తక్కువ ఉండటం వల్ల ఈ సస్పెండెడ్ ఈ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఇవి వచ్చేసేసి ఈ గాలి కణాల మీద ఈ వైరస్ కూడా వాటి కోవిడ్ మీద చేరడానికి అవకాశం ఉంటుంది. చేరటం వల్ల మనం పీల్చుకునే గాలిలో ఆ గాలి పొల్యూటెడ్ అయిన గాలిని మనం పీల్చుకోవటం వల్ల తద్వారా ఈ వైరస్ కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళేసేసి మళ్ళీ ఉన్న ఇప్పుడున్న ఆరోగ్యం కంటే కూడా ఇంకా ఎక్కువ అనారోగ్య సమస్యలకి మనం దారి తీయడానికి అవకాశం ఉంటుంది. మరి తీవ్రమైపోయి